లేవా లిటిగేషన్, ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకుల మధ్యలో లేదా లిటిగేషన్, దాన్ని రోజు ఎత్తి చూపడం పోని మాట్లాడే వాళ్ళు వాళ్ళ పరిస్థితి. దొంగ మైనింగ్ చేసి అప్పటి ఆ మైనింగ్ యజమాని ఆఫీస్ లో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ వ్యక్తిని కట్టేసిన మాట వాళ్ళ సమకాలం. ఆ తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో ఆయన దొంగ మైనింగ్ చేసినాడని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వమే ఆయన మీద 100 కోట్ల పెనాల్టీ వేసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 2017-18 సంవత్సరంలో ఎవరు అధికారంలో ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ. నువ్వు చేసినది దొంగ ఏమి క్వాడ్రో క్వాడ్రో దొంగ వ్యాపారం చేసినాన్ని 100 కోట్ల పెనాల్టీ వేసినది ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఎవరు దొంగ మైనింగ్ చేసినట్లు? ఇసుక ఏడుంది, సారా ఎవరు చేస్తుండేది? మళ్ళా పైగా గుప్త నిధులు అంట, భగవంతుడు కూడా చూడకుండా ఉంటాడా? ఇవన్నీ షాదీఖానా రిపేర్ చేసినాము, జలదుర్గం షాదీఖానా కడుతున్నాము, మిమ్మల్ని ఎవరన్నా ఆపిరా కట్టకుండా ఇంతకాలం? ఇక్కడ పక్కలోనే త్వరలోనే వచ్చే నెల 2 నెలల్లో మొదలు పెట్టబోతున్నాం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్. ఎంత? 50 కోట్లతో. 50 కోట్లు ఇదే కొట్టండి, 50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్. ఏమేమి ఉంటుంది దాంట్లో? కోల్డ్ స్టోరేజ్ కాడ నుంచి, వేర్ హౌస్ల కాడ నుంచి కంప్లీట్. దానికి వచ్చే సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తాడిపత్రి, రాయలసీమ, యాడికి, పులివెందుల అంత ప్రాంతం నుంచి, పత్తికొండ నుంచి, డోన్ నుంచి అంతా వచ్చి ఈడ మొత్తం వస్తాయి. ఇక్కడ నుంచి పోయేసరికి ఎక్కడ పోతుంది? బెంగళూరుకు, హైదరాబాద్కు, బొంబాయికి. అంటే ఇది మొత్తం రాబోయే కాలంలో ఒక పెద్ద వ్యాపార సంస్థ. మీరు చేసే దానికి ఎవరు నటన వచ్చినారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిది మీరున్నారు కదా. మీరు ముఖ్యమంత్రులు ఉన్నారు, మీరు కేంద్ర మంత్రులు ఉన్నారు, మీరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, రకరకాల మంత్రులు ఉన్నారు. మీకెవరు నడ్డం వచ్చినారా ఈ పని చేసేదానికి? మీకు చెరువులో వ్యవసాయ కూడా ఈ సంవత్సరం రోడ్ వేయాలని చెప్పి ప్లాన్ పెట్టింది. ఏమంటే ఏమన్నా అభివృద్ధి అంటే దానికి అర్థం ఏమేమి? ఎప్పుడైనా మనం ఏమన్నా మనకు కేవలం వర్షం మీద ఆధారపడిన ఊళ్ళు, చెరువులు కుండలకు నీళ్ళు వస్తాయని అనుకున్నాం. ఎప్పుడ ఈరోజు ఏనుమరి చెరువు చూసినారా? కొత్తగా చెరువు పెద్దలు చేసిన వెంగళాంబల వెంగళం ఉన్నాయన్న సర్పంచ్ చూసినారా? చెరువులు ఎక్కడ కనీసం పెద్ద చెరువు అయితేనే ఊళ్ళో చెరువు అయితేనే పేపర్ చెరువులు 3-4 చెరువుల్లో ఈ పక్కన ఉండే చెరువు కూడా పెద్ద పొద్దుల కలిసట్ల త్వరలోనే అంటే ఇంచుమించు హైవేకు లెఫ్ట్ సైడ్ ఉండే గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇవన్నీ ఈ పక్క వచ్చేసి పేపర్లు గుడిపాడ వరకు నీళ్ళు అనుకున్నారా మళ్ళీ ఎవరు? అంటే ఇంచుమించు 15 గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయంటే దాదాపు 15 గ్రామాలు ఏంటంటే 30 గ్రామాలకు భూగర్భ జలాలు పెరుగుతాయి, ఆటోమేటిక్ పెరుగుతాయి. ఇప్పుడు ట్యాపిల్ని పక్కనే మన పీటీ ట్యాంకు నీళ్ళు వచ్చినాయంటే అర్థమేమి? మొత్తం ఈ పక్కంతా ఫ్లడ్ మీ ఫ్యాక్టరీ కావాల్సిన తిరిగి వస్తుంది. ఒక బోరేసుకుంటే లేదు కానీ ఆయన లోకేష్ ప్రకారము, ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారం అభివృద్ధి ఎక్కడ అంట. మళ్ళీ వాళ్ళు పాలిస్తారు కదా ఇన్ని రోజులు. గుండాలకు గుడి కట్టేయాలని ఎప్పుడన్నా అనుకున్నారా? కనీసం గుండాలకు రోడ్ వేయాలని అనుకున్నారా? ఈరోజు గుండాల గుడి ప్లస్ కళ్యాణమండపం రోడ్ కట్టి 10 కోట్లు ఓన్లీ గుడి అభివృద్ధికే పెట్టినా కడుతున్నారు. లాస్ట్ రౌండ్ అంటే నేను బిడ్డ దగ్గరికి పోవాలంటే ఆయన ఊరికాడ నుంచి శబాస్పురం కూడా వేసుకుంది. అవునా కదా? చక్కగా అసలు బండ్లు కూడా పోకుండా రస్తా అట్లాంటి ఇప్పుడు తరంగా టార్ రోడ్ అయిపోయి శాంక్షన్ చేయిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇది ప్రజల మీద ఉండే గౌరవం కానీ, ప్రజల మీద ఉండే మమకారం కానీ. దొంగ సారాయి చేసిన వాళ్ళు మాట్లాడటమే, దొంగ ఇసుక చేసిన వాళ్ళు మాట్లాడటమే, వాట్స్ పని చేసిన వాళ్ళు మాట్లాడటమే, దొంగ ఇసుక చేయాలంటే కనీసం ఇసుకే అవసరం అని తెలియని వాళ్ళు మాట్లాడటమే, 8 సార్లు ఎమ్మెల్యే అయిన సుపుత్రులు మాట్లాడటమే, ఇది ఎంత మటుకు న్యాయం అని. ప్రకాష్ రెడ్డి గారి విషయం కూడా పెద్ద అయిన విషయం ఇప్పుడే జగన్ నాయుడు చెప్పడం జరిగింది. మా నాయన చదువుకునేటప్పుడు అనంతపూర్లో ఒక రోజు మా ముత్తాత పోతూ ఉంటే అనంతపూర్కు కాలేజీ వదిలిపెట్టేదానికి తెలుసుకొని పోయినాయంట. పోతూ పోతూ ఉంటే ఫ్యాకల్టీ ఊర్లో ఆపినారంట. కానీ ఆపితే అప్పుడు ప్రకాష్ రెడ్డి గారు వచ్చి నాయనకు బాగా గుర్తుంట, నాయన నాకు చెప్తున్నా సోడా గోలి సోడా ఉంటుంది కదా, గోలి అప్పట్లో గోలి సోడా తెచ్చి ఇస్తే డబ్బులు సోడాకి ఇవ్వబోతే తాత చెప్పినాడు ఉప్పు ప్రకాష్ రెడ్డి, నువ్వు ఇంకా యువకుని, నువ్వు డబ్బులు ఇట్లా వేస్ట్ చేసుకోరాదు,
వయసులో పెద్ద మేము, మేము చేయాలి తప్ప పిల్లలు అని చెప్పి ఎంత ప్రకాష్ రెడ్డి గారు వద్దంటే కూడా ఫోర్సబుల్గా తాత పోలీసులు డబ్బు డబ్బులు ఇచ్చిపోయాను. ఎందుకు యువకుడు యువకుడు ఇట్లా వేసి తెచ్చుకోవాలి. ఈ పద్ధతులు ఈ సిద్ధాంతాలు పెట్టుకొని మనం ఇంతకాలం ప్రజా సేవ చేసుకొని వస్తుంటే ఈరోజు వీళ్ళందరూ కూడా గుడిని అభివృద్ధి చేస్తుంటే పుట్టనిధుల కోసం చేస్తున్నారని చెప్తా ఉన్నారంటే వీళ్ళు ఎంత అన్యాయమైన మాటలు అంటే మాట్లాడేదానికి వేరే ఏం లేక. ఈరోజు గ్రామాల్లోకి పోతే కూడ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏ మేలు జరిగింది? 2019లో మనం ఎట్లున్నాము, 2024 మనం ఎట్లయినాము, 2014లో ఎట్లున్నాము, ఇవన్నీ ఎవరన్నా కానీ అందరూ తెలియపట్టాలి. ఎవరు తెలియపట్టాలా? ఎవరిది బాధ్యత? బాధ్యత పార్టీ. ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ చక్రవర్తి గారు చెప్పినట్లుగా కరెక్ట్, కొన్ని ఇబ్బందులు పడినాము కాదనిలే. 2019లో ఎవరు అనుకోని విధంగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. 2020 నుంచి మనకు ఎన్ఆర్జీ ఎక్స్పెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెండింగ్ పడినాయి. కొన్ని పెండింగ్ పడిన మాట వాస్తవం. అయితే ఇంకొక రకంగా చూసుకుందాం. ఒక కార్యకర్తలుగా మనము ఒక నాయకులుగా ఉన్నప్పుడు మన వలన మన త్యాగం వలన మన ఊరికి కానీ మన కుటుంబానికి కానీ ఎంత ఏమేరకు మంచి జరిగింది. ఈరోజు నేను చెప్తున్నా, ఎక్కడ కానీ చుట్టుపక్కల చూసుకోండి, ఆస్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ఒక ఎకరా ఆస్తి ఉండని ఒక ఇండ్లు ఉండని ఆస్తి ఉన్న ప్రతి ఒక్కరు మన ఆస్తి విలువ 3 అంతలు 4 అంతలు అయిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు అడుగుతాము. అప్పుడు మనం అనొచ్చు అందరికి అయింది కదా అని చెప్పి. అవును, అందరికి అయింది. ఎవరి వల్ల అయింది? మన ప్రభుత్వం వల్ల అయింది, మన కార్యకర్తల వల్ల అయింది, మన నాయకుల వల్ల అయింది. 2014లో కానీ 2019లో కానీ మన వచ్చింది. ఎంతకాలం ఉన్నారు ఇక్కడ, ఇక్కడ కూడా పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరన్నా అడ్డం వచ్చిరా చేయాలంటే కనీసం రోడ్డు ఉంటేనే కృష్ణ ఉంటే ఎట్లుంది రోడ్డు? ఇప్పుడు కంబగిరి స్వామి రోడ్డు కాక కంబగిరి స్వామి గుడి లోపల గుడి చూసినారు, మొత్తం పెరిగి ఎట్ల కడుతున్నారు. వచ్చే సంవత్సరానికి అంత చూడండి, అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతంగా ఉండి పోత పక్కన నడుచుకుంటూ పోతుంటే శ్రీరాముడు చెప్పాను, ఇది పాత గుడి నరసింహ స్వామి గుడి, మధ్యలో ఒకటి ఉండడు గుడి, రైట్ సైడ్ లెఫ్ట్ ఒక చిన్న ఇది, ఇది కూడా ఏదైనా చేయాలంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాపసు అదే పని రాత్రి వచ్చి చూసి ఆ పని కూడా ప్రభుత్వం కాకుండా సొంత డబ్బులతో అయినా కానీ కంప్లీట్ చేద్దామని చెప్పి పని అప్పగించడం జరిగింది. మీకు ఎవరో నప్ప చేయకపోవడం అర్థం వచ్చిందా? పని చేస్తుందండి, ఎంత అన్యాయంగా చూడండి. మధురేట్ స్వామి క్షేత్రం చూసినారే మధ్యలో, మధురేట్ స్వామి క్షేత్రం చూసినారే మధ్యలో, ఇంచుమించు 50 కోట్ల రూపాయలతో మధురేట్ స్వామి క్షేత్రం ఈరోజు నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు ఉంటారు కదా ఎవరన్నా అడ్డం వచ్చిరా? పైగా ఎంత అన్యాయంగా మాట్లాడతారు. గుప్త నిధుల కోసము గుండాల గుడి మనం చేస్తున్నాము. చూడు, మాట్లాడే మనిషి ఎవరు? మాట్లాడే మనిషి ఇప్పుడు మాట్లాడే మనిషి బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి కదా. మాట్లాడే మనిషి ఒకనొకప్పుడు ఉంటాడండి, ఉంటాడా? ఇప్పుడు ఇంట్లో టాక్సీ ఉంటుంది, టాక్సీ డ్రైవరు ఎవరన్నా వచ్చి మీ భర్త అందుబాటులో లేదంటే టాక్సీ డ్రైవర్ అందుబాటులో ఎట్లుంటాడు? టాక్సీతో పాటు ఉంటాడు. ఇంట్లోకి ఉంటే కానీ ఆయన టాక్సీ నడుస్తుంది, కామన్ సెన్స్ వద్దా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా అందరినీ, ఎవరైనా కానీ నాకు ఫోన్ చేస్తే నేను రిప్లై ఫోన్ కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా కానీ ఫోన్ చేసినప్పుడు రిప్లై ఫోన్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఏ పనికైనా కానీ ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అని చంద్రమండల యాత్రకు ఏ రోజన్నా పిసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి ఇక్కడ? జరిగే పని జరగకుండా పోయిన దాఖలాలు ఏ రోజైనా ఉన్నాయి. మినిస్టర్లు బయట తిరుగుతాడు కాబట్టే, మినిస్టర్లు ఎన్నో బాధ్యతలు ఉంటాయి కాబట్టే, ఆ బాధ్యతలు మినిస్టర్ చేస్తున్నాడు కాబట్టే, ముఖ్యమంత్రి గారు ఆ మినిస్టర్ నియోజకవర్గానికి ప్రజల క్షేమం కోసం ఏమడిగినా కూడా ఇవన్నీ శాంక్షన్లు వస్తున్నాయి. అంత మటుకు ఇంకిత కారణం లేకుంటే పేదల నుంచి ఇతరంగాపురం వరకు ఇటువంటి డబ్బులు పడుతుందేమన్నా ఊహించినాడు? అదేవిధంగా మన డోన్ రాయలసీమ రోడ్డు తండపల్లె కానీ బాయిపల్లె కానీ నల్లమేకలపల్లె నుంచి మన జగ్బ్యాంక్ గుంట్ల సిఆర్ పల్లె ఇవన్నీ డబుల్ రోడ్డు పడుతుందేమన్నా ఊహించినాడు? చివరకు బూరుల నుంచి కౌలపల్లె వరకు కూడా షామరేట్ ఉన్నాడు ఆయన ఇక్కడ తులసిరెడ్డి గారు, అది కూడా డబుల్ రోడ్డు. శాంక్షన్ తొందరలోనే పనులు మొదలు పెట్టుకున్నాయి. అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు రోడ్లు మనకు ఒకవైపు ఇక్కడ ఓదగిరి పల్లెకి రోడ్డు పడా, ఒకవైపు మనకు కల్సెట్ల మన ఎర్రగుంట్లపల్లె
యంత్రాంగాపురము రోడ్డు పడారు. సాధి కట్టడం కట్టడానికి ఎవరన్నా అడ్డం వచ్చారా? మీకు గుళ్ళు కట్టడానికి ఎవరన్నా అడ్డం వచ్చినారా? మీకు సెంట్రల్ డబుల్ రోడ్ ఎన్నికే ఎవరన్నా అడ్డం వచ్చినారా? మీకు పార్కులు దేనికి ఎవరన్నా అడ్డం వచ్చినారా? మీకు బిల్డింగులు కట్టడానికి ఎవరన్నా అడ్డం వచ్చినారా? ఎవరు అడ్డం వచ్చినారండి? ఒక ఆయన చూస్తే వాళ్ళ ఆయన 8 సార్లు ఎమ్మెల్యే అవుతాడు, వాళ్ళ ఊళ్ళో ఒక ఊరికి కూడా కులాయి లేదు, మనల్ని అడుగుతాడు నువ్వేం చేసినావు అండి. ఒక ఆయన చూస్తే పారాయ కేసులో 3 నెలల లోపల ఉంటాడు, దొంగ మైనింగ్ చేస్తాడు, ఆయన చేస్తాడు, మనకు రియల్ ఎస్టేట్ మాఫియా అంట. ఇది మీద బొమ్మైన ఆయనకి ఏం మాట్లాడేటప్పుడు కూడా ఎంత అన్యాయమైన మాట. అయితే ఒకటి ఉంది ఇక్కడ,